భార్య భర్త ఒక ఇంట్లో ఉంటున్నప్పుడు 498 పెట్టారంటే ఒక అర్థం ఉంది. ఏదో కొన్ని చిన్న చిన్న గొడవల వల్ల కారణాల వల్ల భార్య పుట్టింటికి వెళ్ళిపోవటమో లేదా భర్త విడిగా ఉంటూ ఉండటమో ఇలాంటివి కూడా కొన్ని సంఘటనలు ప్రజెంట్ చూస్తున్నాం మనం. ఇలా విడిగా ఉంటున్న సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత కూడా వెళ్ళి 498 ఏ పెడుతున్న సంఘటనలు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు సపరేట్గా ఉంటున్నప్పుడు కూడా ఇంకేం హింసిస్తారు వాళ్ళని, ఎందుకు మళ్ళీ సపరేట్గా దీనికోసం 2 ఏళ్ళ తర్వాత సంవత్సరం తర్వాత వెళ్ళి కేసు పెట్టడం, ఇలా కూడా కేసు పెట్టడానికి సాధ్యం అవుతుందా? అలాంటి టైంలో కూడా ఈ సెక్షన్ పెట్టొచ్చా? 100% అండి. అంటే ఇప్పుడు ఒక భర్త నుంచి ఒక భార్య విడిపోయిన కారణం ఏదైనా కానీ ఆవిడ దూరంగా ఉంది. మీరు అన్నట్టుగా 1 ఇయర్ 2 ఇయర్స్ తర్వాత ఎలా కేసులు పెడతారనేసి, అసలు 1 ఇయర్ 2 ఇయర్ అయిపోతే, అంటే ఒక భార్య భర్త విడిపోతే ఆ భర్త కనుక డైవర్స్కి మెన్షన్ చేసుకుంటే 2 ఏళ్ళు దూరంగా ఉంటే ఆటోమేటిక్గా డైవర్స్ వచ్చేస్తాయి. ఆటోమేటిక్గా డైవర్సే వచ్చేస్తుంటే నువ్వు 498 ఎలా ఎలిజిబిలిటీ అవుతుంది? ఎక్కడో 2 ఇయర్స్ నుంచి ఇద్దరు వేరే వేరే ప్రొఫెషన్లో చేసుకుంటూ ఇవిడ పుట్టింట్లో ఉంటూ అతను ఎక్కడో ఉంటూ ఈ సెక్షన్ పెట్టడానికి ఎలిజిబిలిటీ ఉండదండి. ఈ సెక్షన్ పెట్టడానికి ఎలిజిబిలిటీ అంటే మనం అడుగుతాం కదా, ఇదర్ క్రుయల్టీ ఫిజికల్లీ ఆర్ మెంటల్లీ. ఆ క్రుయల్టీ ఎలా చూపిస్తున్నాడు అమ్మా? మెంటల్గా చూపిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? నీకు ఫోన్ చేసినాడా? చేసి బూతులు తిడుతున్నాడు. ఏది రికార్డు వినిపించు, అతను ఫోన్ కాల్ లిస్ట్ తెప్పించు. ఇది అది కూడా జరగదు. లేదు, నన్ను కొట్టాడు తిట్టాడు. ఎక్కడ కొట్టినాడమ్మా? ఎలా కొట్టినాడు? ఎవరెవరు ఉన్నారు సాక్షులు రాయండి. అది ఈ గ్రౌండ్స్ రెండు సాటిస్ఫై అవునప్పుడు ఇంటెన్షనల్గా అతను ఇంకా ఇబ్బంది పెట్టాలని ఒక సైకో ఆనందంతో చేసే పని ఇద్దరు 2 ఇయర్స్ తర్వాత. అప్పుడు మనం ఇమీడియట్గా ఏం చెప్పచ్చు అంటే, సరే ఆవిడకి నాకు విడిపోయే 2 ఇయర్స్ అయింది, నేను అసలు డైవర్స్కి అప్లై చేయాల్సిన టైంలో ఈ 498 ఎలా ఎలిజిబిలిటీ ఉంటుంది? ఈ సెక్షన్ పెట్టడానికి పనికిరాదు, ఈ సెక్షన్ పెట్టకూడదు కూడా. అంటే భార్య 5 ఏళ్ల తర్వాత కూడా పెట్టచ్చు, కట్టాలి ఈ కేసు, మేము మా గైడ్లైన్స్ మాకున్నాయని పోలీస్ అధికారులు చెప్తారండి. కానీ ఇదంతా వాళ్ళకి అధికారం అసలు ఉంది అంటే నాకు అదే ఆశ్చర్యం అవుతుంది. ఏదంటే కోర్టులో చెప్పుకోండి అమ్మా అంటారు. అన్నీ కోర్టులు పోయే కాడికి వీళ్ళ దగ్గరికి రావడం ఎందుకు? అన్నీ కోర్టులో పోయి చూసుకోండి అంటే అసలు ఇక్కడ నువ్వు చేసిన తప్పిదానికి కోర్టులో పోయి చేసి కేసు కొట్టేస్తే నువ్వు తప్పు చేసినట్టేగా, నువ్వు తప్పుడు ఎఫ్ఐఆర్ కట్టినట్టేగా. కోర్టులో నేను కేసు గెలిస్తే, మనం కేసు గెలిచినప్పుడు తప్పుడు ఎఫ్ఐఆర్ కట్టిన ఎస్ఐని సస్పెండ్ చేయమని ఇమీడియట్గా అడగాలి. అలాంటి ఆలోచన, అలాంటి అవసరం ఉంటుంది. కానీ జడ్జి గారి ముందు అన్నీ మాట్లాడకూడదు, ఇలా అడగకూడదు అని ఒక గైడ్లైన్స్ ఉంటాయి, ఒక బోర్డర్స్ ఉంటాయి, ఇంతవరకే మీ పరిధి అనేసి. దానికోసం నోరు మూసుకొని హైకోర్టులో 2 సంవత్సరాలు కేసు పోరాడి అతను నిర్దోషి, అతని కుటుంబంలో వాళ్ళకి ఈ కేసుకి సంబంధం లేదని ఎక్యూటెల్ అని కేసు కొట్టేస్తాం. నాకు అప్పుడు ఒకటే ఇంటెన్షన్ వస్తుంది, తప్పుడు కేసులు పెట్టినటువంటి కన్సర్న్ ఎస్ఐని కూడా సస్పెండ్ చేయాలి అని అనిపిస్తుంది, కానీ చేయడానికి లేదు. సో ఇటువంటి అప్పుడు దూరంగా ఎక్కడెక్కడో ఉన్నప్పుడు ఈ కేసులు కట్టే అవకాశం లేదండి. ఇలాంటి కేసులు కట్టకూడదు. ఇట్ వాజ్ నాట్ మెయింటైనబుల్. ఇమీడియట్గా ఆ కేసును కొట్టేసి అతను డైవర్స్కి వేసుకోవచ్చు, 2 ఇయర్స్గా ఉన్నట్టు దూరంగా ఉన్నట్టు ఎవిడెన్స్ చూపించుకోవచ్చు. సో ఎక్కడో భర్త కెనడాలో 2 ఇయర్స్ నుంచి ఉంటూ భార్య డైవర్స్కి వేయచ్చు, మెయింటెన్స్కి వేయచ్చు, లేకపోతే ఇంకొకటి ఇంకోటి చేయొచ్చు. 498 ఏ పెట్టి ఆవిడ ఇంటెన్షన్గా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఇల్లీగల్ కాంటాక్ట్లో ఉంటూ భర్తని ఇబ్బంది పెట్టడానికి 498 వేస్తే ఎక్కడో దూరంలో ఊరికానూరులో తల్లిదండ్రులని భార్యని ఆ చలికి ప్రదేశాల్లో అతను ఇబ్బంది పెడుతూ రూపాయి సంపాదించాలి నా కుటుంబానికి అనుకున్న టైంలో అతను ఇంకా బడ్డన్ పెట్టి ఇబ్బంది పెట్టడమే కదా. నేను పాస్పోర్ట్ ఇచ్చానండి, ఇదిగో వీసా పెట్టాను, తను రిజెక్ట్ చేసేసింది, ఇదిగోండి తను నాతో కలిసి ఉన్న ఫొటోస్, ఇంటెన్షనల్గా తను ఇండియా వెళ్ళి ఇల్లీగల్ కాంటాక్ట్లో ఉండి నన్ను ఈ రకంగా టార్చర్ పెడుతుంది, ఆ రకంగా నా కుటుంబ సభ్యులు అక్కడ ఇండియాలో ఉండిపోయారు, వాళ్ళని స్టేషన్లో చుట్టూ తిప్పుతూ ఇబ్బంది పెడుతుంది, మేము ఎలా సర్వైవ్ అయ్యేది, మా పరిస్థితి ఏంటి అంటే మేము అడిగినాం, మీరు కెనడా వెళ్ళి ఎన్ని ఇయర్స్ అయిందండి? 2.5 ఇయర్స్ అయింది మేడం, తను 2.5 ఇయర్స్ నుంచి నాకు దూరంగా ఉంటుంది. తను ఇంకొకటి ఇంకోటి కూడా ఫొటోస్ విజువల్స్ కూడా నాకు చాలా కూడా మా ఫ్రెండ్స్ పంపించారు, రే తను ఇలా చేస్తుంది ఏంట్రా, నువ్వు తీసుకెళ్ళచ్చు కదా, పిలవచ్చు కదా అని, తన మాట వినట్లేదురా, రావట్లేదురా అనే స్టేజ్ కూడా వచ్చింది. ఇప్పుడు ఎవరో ఇచ్చిన సలహా, వాడు ఎలా ప్రశాంతంగా ఉంటాడు, 498 పెట్టు అని 2 ఇయర్స్ తర్వాత 1.5 ఇయర్ తర్వాత ఎప్పటికో పెట్టారండి. అది ఎలా పెట్టేస్తారు? నీ భర్త ఒక దగ్గర ఉన్నాడు, నీ అత్తమామలు ఒక దగ్గర ఉన్నారు, నువ్వు పోయి అలిగి పుట్టింట్లో కూర్చుని ఉన్నావు, ఎలా పెడతావు? ఒకవేళ నీ భర్త నీకు వద్దు, నువ్వు డైవర్స్ పోయి, ఇలాగ నీ భర్త నుంచి నీకు ఏమైనా అమౌంట్ రావాలా, నువ్వు మెయింటెన్స్కి పోయి. ఈ 498 ఎందుకు? నువ్వు హింస పెట్టాలనుకుంటున్నావా? ఇంటెన్షనల్గా టార్చర్ పెట్టాలనుకుంటున్నావా? సో ఈ రకమైన వాదనలు వస్తాయండి. సో మీరు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే, 1 ఇయర్స్ గ్యాప్ ఉంటే
498 కట్టొచ్చా కట్టకూడదా? మీకు గట్టిగా వాయిస్ ఉండి గర్జించగలిగితే ఖచ్చితంగా కేసు కట్టరండి. లేదు సార్ సార్ నేను అలా ఇబ్బంది పెట్టలేదు సార్, ఇలా ఇబ్బంది పెట్టలేదు సార్ 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 అని మీరు భయపడుతుంటే ఖచ్చితంగా 498 కట్టేసి ఎఫ్ఐఆర్ ఇచ్చి ఇదిగో కాపీ బాబు ఏమన్నా అంటే కోర్టులో చూసుకోపో, మాకు సంబంధం లేదు, ఇదిగో మీ అమ్మ మీ నాన్న పిలుపు 41 ఏ మీద సంతకాలు పెట్టి వెళ్ళిపోండి, మాకు సంబంధం లేదు, మీద నుండి తర్వాత మాట్లాడుకోండి అంటారు. అసలు కేసు ఎందుకు కట్టేవారా నాయన? నువ్వు అసలు కట్టకూడదు, నీకే అధికారం ఉందని కడతావు, అసలు నేను నా భార్యని ఎలా హింస పెట్టాను ఒక ఆధారాలు చూపించు. ఇదిగో ఈ వాయిస్ రికార్డులో తిట్టావంట కదా వినిపించు, నా ఫోన్ నుంచి ఆ కాల్ వెళ్ళిందో నా కాల్ లిస్ట్లో చెక్ చేయించు, నేను ఏమైనా వాళ్ళ ఇంటికి వెళ్ళానో విజువల్ రికార్డ్స్ ఏమన్నా పంపించు. ఇదంతా ఎవిడెన్స్ లేకుండా నువ్వు ఎలా నా మీద బ్లేమ్ చేసేసి కేసు పెట్టేసి నన్ను మా అమ్మ నేను అన్ని మా అక్కని అక్కని అందరినీ ఇబ్బంది పెట్టేస్తారు? సో 2 ఇయర్స్ తర్వాత అసలు అలా చేయకూడదండి. ముఖ్యంగా ఒకే కుటుంబంలో ఉన్నప్పుడు ఒకళ్ళకొకళ్ళు హింస పెట్టుకున్నా ఇబ్బంది పెట్టుకున్నా పెట్టుకునే సెక్షన్ని ఈ రోజు ఎక్కడెక్కడో ఉండి ఇంకెక్కడో మీరుండి ఇలాగ పెట్టడం అనేది ఇట్ వాజ్ నాట్ మెయింటైనబుల్, ఇట్ వాజ్ నాట్ కరెక్ట్. సో ఖచ్చితమైన గైడ్లైన్స్ కుటుంబ సభ్యులు ఇవ్వాలండి, పిల్లల్ని మోటివేట్ చేయాలి. మీరు ఎలాగా మీ భర్తలతో ఇబ్బంది పడి మీ సంసారాన్ని ఈదుకుంటా వస్తూ మీ బిడ్డల్ని ఇంత ప్రయోజకర్లు చేశారో, ఈరోజు మీ బిడ్డలు తప్పు చేస్తే కొంచెం సర్దుకోండి అమ్మా లేకపోతే మారుతాడు మేం చెప్తాము, మీరు స్టేషన్లకు వెళ్ళకండి కోర్టులకు వెళ్ళకండి, ఇంకా కుటుంబాన్ని రోడ్డుని వేసినట్టు అవుతుంది. సో మీరు ఖచ్చితంగా మీ కుటుంబాలని కుటుంబ విలువల్ని కాపాడాలంటే మీ ఓర్పు, అంటే మనం చెప్పుకుంటాం కదా రామాయణం అనేది ఒక ఫ్యామిలీకి సంబంధించినటువంటి మంచి గ్రంథం అని, ఎందుకంటే దాంట్లో ఒక తండ్రికి ఆదర్శమైన కొడుకు, ఒక భర్తకి ఆదర్శమైన భార్య, ఓర్పు, సహనం. ఈరోజు పుట్టింటికి వెళ్ళకుండా ఆ సీతాదేవి అడవులకు వెళ్ళడం, అంటే దాని ఉద్దేశం వాళ్ళ అమ్మ పిలిస్తే పుట్టింటికి వెళ్ళిపోయి హ్యాపీగా ఉండొచ్చు కదా అని, ఇప్పుడు చాలామంది ఆడవాళ్ళు అలగంగానే పుట్టింటికి వెళ్ళిపోతున్నారు కదా, అంటే అక్కడికి వెళ్తే వాళ్ళ విలువ పోతుంది, ఇక్కడి నుంచి వీళ్ళ భర్త గెంటేయడం వల్లే వెళ్ళిపోయింది. ఇటువంటి ఇన్సిడెంట్స్ అన్నీ చూసినప్పుడు కొంచెం ఓర్పు అనేది పెంచుకోవాల్సి ఉంటుందండి. అన్ని సమస్యలకి తెగింపు తెగువో లేకపోతే గొడవలు అవుతారు వాళ్ళని ఇబ్బంది పెట్టడం కారణం కాదండి. ఆ రోజు సీతమ్మవారు తలుచుకుంటే భూదేవి భూమి బద్దల చేసి ఏ రోజో అయోధ్య మొత్తం అల్లకల్లోలం అయిపోయేదండి. సో ఈరోజు ఆ కుటుంబం మొత్తం అక్కడ ఉన్న ఈవిడ ఓర్పు, వాళ్ళ తల్లిగారికి ఈవిడే సమర్థించేం కాదు, అతను ఏ పరిస్థితుల్లో ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో, ఇవంతా వింటున్నప్పుడు ఏమనిపించింది అంటండి, కుటుంబాలలో ఓర్పులు పెరగాలి, భర్త కుటుంబాలని కొంత మనం కాపాడుతూ ఉండాలి, ఖచ్చితంగా వాళ్ళ మనసులో మార్పు వస్తుంది అని ఎదురు చూడడంలో ఉన్న గొప్పతనం తెలుస్తుందండి. అందుకే ఇది ఒక ఫ్యామిలీ గ్రంథంగా చెప్తారు రామాయణం. మహాభారతం అంటే ఒక యుద్ధనీతి తెలుపుతుంది, రామాయణం అంటే ఒక ఈ గాథ ఒక అన్ని కుటుంబాలకి ఆదర్శం అన్నమాట. సో ఖచ్చితంగా ఒక తండ్రి చెప్పగానే కొడుకు ఇట్లాంటి పని చేసేస్తాడా? అంత బాగా పెరిగినటువంటి మిథుల నుంచి సీతను తీసుకొచ్చి అడవుల్లో వేసేస్తాడా? అంటే మరి తండ్రి కోసం నేను తలొగ్గాను నీ ఇష్టం సీతను అడిగితే అరే భలే వాళ్ళ మీరు ఎట్లా చెప్తే నేను అట్లా అనిందంటే ఆ ఔన్నత్యం చూడండి, కంపేర్ చేయండి. మీ బిడ్డలకి పెళ్ళై వెళ్ళేటప్పుడు వాషింగ్ మిషన్ కొనుక్కోవాలా లేకపోతే ఇంకోటి ఏమైనా ఫ్రిడ్జ్ ఈ మోడల్ కొనుక్కోవాలా లేకపోతే ఖరీదైన చీరలు కొనుక్కోవాలా లేకపోతే ఫ్యామిలీ ఎక్కడ పెట్టాలి అనేది చెప్పే ముందు ఈ రామాయణ మహాగ్రంథాన్ని ఒక్కసారి చెప్పండి, ఒకరికొకళ్ళు ఔన్నత్యం అంటే ఎలా ఉంటుందో చెప్పండి. మీ భర్త అంటే మీ అత్తమామలు ఒక మాట అంటారు, ఇప్పటి వరకు వాళ్ళు చాక్కున్నారు కాబట్టి మీ మరదేదన అంటాడు, మీ ఆడబిడ్డలు ఏమంటే కొంచెం ఓర్పుగా ఉండు, ఎదురుంటే అన్నీ అతని కంప్లైంట్ చేయకు, అతనే అర్థం చేసుకుంటాడు ఓహో ఇన్ని జరుగుతుందని నా భార్య చెప్పట్లేదు ఇంత ఓర్పుగా ఉంది, ఇవన్నీ నేర్పించండి. ఇవన్నీ వదిలేసి కళానికేతనలో ఈ శారీ కొనాలి లేకపోతే వస్త్రలతలో ఈ డ్రెస్ కొనుక్కోవాలి, కాస్ట్యూమ్స్లో హారాలు ఈ మోడల్ కొనుక్కోవాలి, ఇవి కాదు బిడ్డలకి మీరు ఇచ్చేది. బిడ్డలకి మీరు పుట్టింటి నుంచి ఇవ్వాల్సింది ఇటువంటి విలువలు, ఇటువంటి గౌరవాలు. అందుకే చాలామంది డబ్బులు లేకపోయినా పర్లేదు ఆ కుటుంబంలో అమ్మాయినే చేసుకోవాలని ఎందుకంటారో నాకు తెలిసేది కాదు, రూపాయి కట్నం తక్కువ కూడా ఎందుకు ఆ కుటుంబంలో నుంచి అమ్మాయిని తీసుకుంటారో అర్థమయ్యేది కాదు, తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు గొడవలోచి అన్నీ విడిపోతున్నారు, అటువంటి తక్కువ స్థాయిలో ఉన్న ఆడపిల్లలు మాత్రమే భర్తతో కలిసి ఉంటున్నారు, అంటే వాళ్ళు పేదరికంతో ఉన్నవాళ్ళు, కుటుంబంలో బాధల సాధకాలు తెలిసిన వాళ్ళు, చదువు తక్కువ ఉన్నవాళ్ళు, వాళ్ళనే చేసుకుని ఏరుకోరు చేసుకున్న భార్యాభర్తల కుటుంబాలు ఈరోజు చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. ఈరోజు సిటీ లైఫ్కి అలవాటు పడి భార్యాభర్తలు తన్నుకొని ఆ బిడ్డల అటువంటి వాతావరణంలో పెరిగి ఈరోజు వీళ్ళు భర్తలతో గొడవ పడి కాపురాలు విడిపోయి పెళ్ళైన సంవత్సరంలో విడిపోతుంటాయి. ఈరోజు చూస్తున్నాం కదా రెండు కుటుంబాల పరువు వాళ్ళిద్దరి మీద ఆధారపడి ఉంటుంది. సో ఖచ్చితంగా బిడ్డలకి ఇటువంటివి అలవర్చాలండి, నేర్పించాలి, ఇది చాలా ఇంపార్టెన్స్. ఇప్పుడు మీకు చూస్తుంటే 1 ఇయర్లోపే డైవర్స్ కూడా కోర్టు ఇవ్వట్లేదండి, ఎందుకంటే కొంచెం టైం తీసుకుంటే వాళ్ళు ఏమైనా మార్పు వస్తుందా లేకపోతే రెండు కుటుంబాలు ఏమైనా కన్విన్స్ చేస్తారా అనే ఒక్క దానికోసమే పెళ్ళై డైవర్స్ 1 ఇయర్ అడిగారండి. సో ఖచ్చితంగా జ్యుడిషియరీ వ్యవస్థ ఇంత ఆలోచించినప్పుడు తల్లిదండ్రులుగా మీరు ఇంకా గొప్పగా ఆలోచించాలి.